హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఫైవ్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఎక్ససైజ్ ఫైవ్ పాయింట్ టూలో ఉన్నాం ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం మీకు బిఫోర్ త్రీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు నెక్స్ట్ ప్రాబ్లం ఎయిత్ ప్రాబ్లం ఒక్కటే ఒక వీడియో ఉంది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మీకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆల్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్ క్లాసెస్ మీకు అవైలబుల్లో ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫోర్త్ వన్ చూడండి విత్ ద మోస్ట్ ఆఫ్ ద జిరాక్స్ మెషిన్స్ యూ కెన్ reduce ఆర్ ఎన్ యువర్ ఒరిజినల్ బై ఎంటరింగ్ య పర్సంటేజ్ ఫర్ ద కాపీ ఓకే సో మీరు ఎప్పుడైనా నజరాక్ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తుండొచ్చు మీరు ఒక పిక్చర్ ఇచ్చారు అంటే దాన్ని వాళ్ళు రెడ్ జ్యూస్ అంటే తగ్గించవచ్చు ఎన్లార్జ్ పెంచుకోవచ్చు ఓకే సో పిక్చర్ ఫస్ట్ మీరు ఇచ్చిన పిక్చర్ ఇంతే ఉందనుకోండి సో మీకు స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే ఇలా రెడ్ జ్యూస్ చేస్తారు మీకు పెద్దది కావాలి అనుకుంటే ఎన్లార్జ్ చేస్తారు ఓకే లెంత్ అండ్ విత్ రెండు రేష్మా వాంటెడ్ టు ఎన్లార్జ్ టూ సెంటీమీటర్స్ బై ఫోర్ సెంటీమీటర్స్ డ్రాయింగ్ ఆమె డ్రాయింగ్ని రేష్మ ఎన్లార్జ్ చేసుకోవాలి అనుకుంటుంది అంటే పెంచుకోవాలి అనుకుంటుంది ఓకే రెడ్ జ్యూస్ కాదు పెంచుకోవాలి అనుకుంటుంది షీ సెట్ ద జిరాక్స్ మెషిన్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అండ్ కాపీడ్ హల్ డ్రాయింగ్ సో ఆమె జిరాక్స్ మెషిన్లో మెజర్మెంట్స్ని సెట్ చేసుకుంది ఒరిజినల్గా ఆమె ఇచ్చిన వాటికంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఎన్లార్జ్ చేసుకుంది ఓకే సో వాట్ విల్ వాట్ విల్ బి ద డైమెన్షన్స్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద డ్రాయింగ్ విల్ బి ఓకే సో అయితే ఆమె డ్రాయింగ్ మెజర్మెంట్స్ ఏంటివి అంటే లెంత్ అండ్ విత్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఆమె ఫస్ట్ టూ సెంటిమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు డ్రాయింగ్ని తీసుకొని వెళ్ళి సో అక్కడ వచ్చేసరికి ఆ డ్రాయింగ్ని ఎన్లార్జ్ చేసుకుంది అంటే పెద్దది చేసుకుంది వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది లెంత్ అండ్ విత్ సేమ్గా చేసుకుంది ఓకే సో కొత్తగా ఆమె డ్రాయింగ్ అంటే ఎంత వస్తుంది మెజర్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో సొల్యూషన్ చూద్దాం సో ఫోర్త్ వన్ సొల్యూషన్ ఫస్ట్ గివెన్ గివెన్ పెట్టేసుకొని మీకు క్వశ్చన్లో ఇచ్చారు కదా లెంత్ ఆఫ్ ద కాపీ అని సో అది రాసేసుకోండి లెంత్ ఆఫ్ ద కాపీ సో ఇక్కడ మీకు టూ బై ఫోర్ ఇచ్చారు అంటే ఫస్ట్ మీకు లెంతే అవుతుంది లెంత్ ఆఫ్ ద కాపీ దట్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ బ్రెత్ ఓకే సో బ్రెడ్ ఆఫ్ ద కాపీ వచ్చేసరికి ఫోర్ సెంటీమీటర్స్ సో ఈమె వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంది అన్నారు కదా సో లెంత్ ఒకసారి అండ్ బ్రెడ్ ఒకసారి వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం ఇఫ్ ఇఫ్ ద లెంత్ ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్ ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ దెన్ దెన్ ఇట్స్ మెషర్మెంట్స్ థట్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ టూ సెంటీమీటర్స్ సో లెంత్ మనం టూ సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా సో టూ సెంటీమీటర్స్ వన్ ఫిఫ్టీ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ చేసింది వన్ ఫిఫ్టీ మనం వన్ ఫిఫ్టీ బై రాసుకోవచ్చు హాఫ్ మెయిన్స్ ఇంటూ సో టూ సెంటీమీటర్స్ కదా టూ పెట్టేసుకోండి ఓకే సో ఇక్కడ మీరు సెంటీమీటర్స్ అయినా రాసేసుకోండి క్యాన్సిల్ అవుతుంది కదా క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ టూ ఫైవ్స్ టెన్ నెక్స్ట్ ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ థర్టీ ఈక్వల్ టు మీకు ఓన్లీ న్యూమరేటర్లో ఏ ఉంది సో ఇవి సెంటీమీటర్స్ కదా సెంటీమీటర్స్ ఓకే సో లెంత్ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ బ్రెత్ చూద్దాం ఇఫ్ ఇఫ్ ద బ్రెత్ is increase in one hundred and fifty percentage then its measure that equal to one hundred and fifty percentage of so breadth four centimeters of four centimeters. Okay, so that equal to సో థర్టీ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బై సో పర్సంటేషన్ తీసేయాలి అంటే డినామినేటర్లో హండ్రెడ్ పెట్టుకోవాలి ఆఫ్ మీన్స్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కదా సో అది రాసేసుకోండి జీరో జీరో క్యాన్సిల్ టూ టూస్ ఫోర్ టూ ఫైవ్స్ టెన్ ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ థర్టీ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఇక్కడ త్రీ ఉంది అండ్ ఈ ఫోర్ కూడా మీకు ఇది టూ న్యూమరేటర్లో వస్తుంది ఓకే సో డినామినేటర్లో కాదు క్యాన్సిల్ చేసాం కదా సో ఇట్ ఫోర్ కూడా మీకు న్యూమరేటర్లో ఉన్నట్లే సో టూ త్రీస్ సిక్స్ సెంటీమీటర్స్ కదా సెంటీమీటర్స్ సో న్యూ మెషర్మెంట్స్ ఏంటిది త్రీ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ సో లాస్ట్లో ఒకసారి రాసేసుకోండి దే ఫోర్ న్యూ లెంత్ న్యూ లెంత్ త్రీ సెంటీమీటర్స్ బ్రెత్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఓకే సో థట్ సెట్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ య బుక్ ఈజ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ డిస్కౌంట్ ఈజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫైన్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పేయిడ్ ఓకే సో మీరు ఎప్పుడైనా కానీ బుక్ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని బుక్స్ చూసి ఉండొచ్చు ఆ బుక్లో లాస్ట్ బుక్ ప్రైస్ అనేది ఇస్తారు ఓకే సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బుక్ చూడండి నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి ఎంఆర్పి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ బట్ ఇది నేను కొనుక్కున్నప్పుడు సిక్స్టీ రూపీస్కే వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏంటంటే సో ఈ బుక్ అనేది సిక్స్టీ ఫైవ్ రూపీస్ కంటే ఎక్కువకి అమ్మకూడదు ఓకేనా సో నాకేం చేశారంటే సిక్స్టీ రూపీస్కే ఇచ్చారు సో ఆ ఫైవ్ రూపీస్ అనేది నాకు డిస్కౌంట్ ఇచ్చాను ఓకే సో మీరు కొనుక్కునే టెక్స్ట్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్ ఏదైనా కానీ మీరు ఎక్కువ బల్క్లో కొనుక్కుంటే డిస్కౌంట్ అనేది ఇస్తారు సో ఆ డిస్కౌంట్ మీరు సప్రాక్షన్ చేసేసి మనీని పే చేస్తారు మీరు షాప్కి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా సో ఒక టీషర్ట్ వచ్చేసరికి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మీరు ఒక ఫార్టీ రూపీస్ అనేది సప్రాక్ట్ చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనేది పే చేస్తారు ఓకేనా సో డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చారు అంటే మనం ఆ డిస్కౌంట్ ఎన్ని రూపీస్ అయితే వస్తుందో దాన్ని మనం వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి సప్రాక్షన్ చేసుకుంటే అదే మనం పే చేయాల్సిన మనీ అవుతుంది ఓకే సో ఫస్ట్ సొల్యూషన్ చూడండి ఫిఫ్త్ వన్ సొల్యూషన్ ఫస్ట్ మీ క్వశ్చన్లో ఇచ్చింది రాసుకోండి గివెన్ ద ప్రింటెడ్ గివెన్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ దట్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇది మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీనికి వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్తున్నారు సో డిస్కౌంట్ ఇది డిస్కౌంట్ పర్సంటేజ్లో కదా సో ఎంత ఇచ్చారు ఫిఫ్టీన్ ఇచ్చారు ఓకే సో మనం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో నుంచి డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అంటే టెన్ రూపీసా ఆ ఫార్టీ రూపీసా తెలిస్తే సప్రాక్షన్ చేసి ఆ మనీని పే చేస్తాం సో మనం యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మార్కెట్ లో నుంచి డిస్కౌంట్ ఎన్ని రూపీస్ ఇచ్చారు అనేది తెలిస్తే సప్రాక్షన్ చేస్తాం ఇక్కడ మీకు పర్సంటేజ్ ఇచ్చారు ఫస్ట్ ఈ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఈ మనీలో ఎంత అవుతుంది అనేది చూసిన తర్వాత మీకు ఎన్ని రూపీస్ అయితే వస్తుందో సో దాన్ని ఈ మార్కెట్ ప్రైజ్ లోని సబ్ట్రాక్షన్ చేస్తే మీరు ఎంత మనీ పే చేయాలి అనేది వస్తుంది ఓకే సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చారు కదా ఇది డిస్కౌంట్ పర్సంటేజ్ సో ఇప్పుడు మనం డిస్కౌంట్ ఎన్ని రూపీస్ అవుతుంది అనేది చూస్తున్నాం ఓకే సో ఫిఫ్టీన్ ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ అసలు ఎన్ని రూపీస్ అనేది చూస్తున్నాం ఫిఫ్టీన్ పర్సంటేజ్ అని ఇచ్చారు ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ దేంట్లో నుంచి మార్కెట్ ప్రైజ్లో నుంచి మీరు ఎప్పుడైనా కానీ డిస్కౌంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ దేంట్లో నుంచి మార్కెట్ ప్రైజ్లో నుంచి సో ఫిఫ్టీన్ పర్సంటేజ్ని మనం ఫిఫ్టీన్ బై హండ్రెడ్గా రాసుకోవచ్చు ఆఫ్ మీన్స్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది కదా రాసేసుకోండి జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ టూ సు టెన్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయని చెక్ చేయండి క్యాన్సిల్ అవ్వ సో ఫిఫ్టీన్ త్రీసు ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ మీకు డినామినేటర్లో టూ ఉంది కదా టూ రాసేసుకోండి ఇది నార్మల్గా డివిజన్ చేయండి టూ టూసు ఫోర్ వస్తుంది రిమైండర్ జీరో నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఉంది రాసేసుకోండి టూ టూసు ఫోర్ వస్తుంది ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ సో ఇక్కడ మీకు డివైడ్ అవ్వదు కాబట్టి పాయింట్ పెట్టుకొని జీరో పెట్టేసుకోండి టూ ఫైవ్స్ టెన్ రిమైండర్ జీరో

ఓకే సో మార్కెట్ ప్రైస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ దట్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో సప్రాక్షన్ చేస్తే మీకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో చూడండి సప్రాక్షన్ సో మీకు ఇక్కడ పాయింట్ ఫైవ్ అనేది ఇట్ సైడ్ రావాలి ట్వంటీ టూ అనేది ఇలా రాసుకోవాలి ఓకే సో సప్రాక్షన్ చేస్తున్నాం సో ఇక్కడ ఏం లేవు కాబట్టి మీకు సప్రాక్షన్ చేయండి జీరో పెట్టేసుకోండి పాయింట్ పెట్టుకొని జీరో నుంచి ఫైవ్ సప్రాక్షన్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఆరో సప్రాక్షన్ చేసుకుంటాం ఇక్కడ టెన్ ఉంటుంది ఇక్కడ నైన్ ఉంటుంది ఇక్కడ ఫోర్ ఉంటుంది ఓకే సో టెన్ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ పాయింట్ ఉంది పాయింట్ పెట్టుకోండి నైన్ మైనస్ టూ సెవెన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్ మైనస్ టూ టూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఉంది వన్ ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది ఫిఫ్టీ పైసా అవుతుంది ఓకే సో ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు మీరు షాప్కి వెళ్ళారు అంటే ఏదైనా ఒక టీషర్ట్ కొనుక్కున్నప్పుడు మీరు బహుశా అబ్జర్వ్ చేసే ఉంటారు సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా అపోజ్ టీ షర్ట్ ప్రైస్ ట్యాగ్ మీద ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అనుకోండి మీరు ఎంత పే చేయాలి అనేది ఫస్ట్ గుర్తుపెట్టేసుకోండి సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ టెన్ పర్సంటేజ్ని మీరు రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి టెన్ పర్సంటేజ్ అంటే ఎన్ని రూపీస్ అవుతుంది అని ఓకే సో ఆ రూపీస్ కూడా ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అంటే టెన్ పర్సంటేజ్ ఇంటూ వాళ్ళు అక్కడ మీకు ప్రైస్ ట్యాగ్ మీద ఏదైతే చూపించారో సో అది వేసుకోవాలి ఓకే సో వేసుకుంటే మీకు నార్మల్ రూపీస్ వస్తుంది సో లాస్ట్లో ఆ ప్రైస్ ట్యాగ్ మీద రూపీస్ని మీకు ఇచ్చిన డిస్కౌంట్ రూపీస్ సబ్ట్రాక్షన్ చేస్తే మీరు ఎంత పే చేయాలి అనేది వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం సేమ్ మనం ఫిఫ్త్ ప్రాబ్లం చేసినట్లుగానే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ యాన్ గిఫ్ట్ ఐటమ్ ఈస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఓకే సో ఇక్కడ మీరు డిస్కౌంట్కి పర్సంటేజ్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ సిక్స్త్ వన్ సొల్యూషన్ చూడండి మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్ థర్టీ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఓకే నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వాళ్ళు అమ్మింది కూడా ఇచ్చారు కదా ఎంతకమ్మారు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అమ్మారు ఓకే సో డిస్కౌంట్ ఫస్ట్ ఎన్ని రూపీస్ ఇచ్చారు అనేది చూద్దాం డిస్కౌంట్ ఈక్వల్ టు సో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మార్కెట్ ప్రైస్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కమ్మారు అంటే సో సప్రాక్షన్ చేయండి లెవెన్ వస్తుంది అంటే లెవెన్ రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు మీ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నారు మీకు వచ్చింది రూపీస్ సో ఇది ఎంత పర్సంటేజ్ వన్ నా టూనా త్రీనా అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ డిస్కౌంట్ రాయాలి ఫార్ములా రాసుకోండి మీకు ఎప్పుడైనా కానీ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ డిస్కౌంట్ బై ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ ఇచ్చారు కదా సో అది రాయాలి ఇది ఫార్ములా డిస్కౌంట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సో ఫస్ట్ డిస్కౌంట్ ఎన్ని రూపీస్ లెవెన్ రూపీస్ మార్కెట్ ప్రైస్ సెవెన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ సో క్యాన్సిల్ అవుతాయా చెక్ చేసి క్యాన్సిల్ చేయండి లెవెన్ వన్స్ లెవెన్ నెక్స్ట్ ఇక్కడ లెవెన్ వన్స్ లెవెన్ సో సెవెంటీన్ మైనస్ లెవెన్ అంటే సిక్స్ ఉంటుంది ఇక్కడ సిక్స్ ఉంది లెవెన్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సో ఇక్కడ మీకు వన్ బై సిక్స్టీన్ వచ్చింది సో ఇంటూ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ కూడా పెట్టేసుకోండి ఓకే సో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేయండి టూ ఎయిట్స్ సిక్స్టీన్ సో టూ ఫైవ్స్ టెన్ జీరో టూ ఫోర్స్ ఎయిట్ టూ టూస్ ఫోర్ టూ ఫైవ్స్ టెన్ సో థర్టీ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై ఫోర్ వచ్చింది థర్టీ ఈక్వల్ టు దీన్ని మనం డినామినేటర్లో ఫోర్ రాసేసుకొని ఫోర్త్ టేబుల్లో ట్వంటీ ఫైవ్కి నియర్ బై నెంబర్ ఎప్పుడు వస్తుందో చూడండి అది ద టు స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి మనం సో సిక్స్ ఫోర్స్ టు ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫైవ్ అంటే ఇంకొక వన్ ఉంది కదా సో వన్ ఇక్కడ న్యూమరేటర్లో వస్తుంది అంటే వాళ్ళు టోటల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసరికి సిక్స్ ఇంటూ వన్ బై ఫోర్ పర్సంటేజ్ ఇచ్చారు ఓకే సో థర్డ్ ఇట్ నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ టూ హండ్రెడ్ బల్బ్స్ ఫర్ టెన్ రూపీస్ ఈచ్ ఒక షాప్ కీపర్ టూ హండ్రెడ్ బల్బ్స్ కొనుక్కున్నాడు ఈచ్ బల్బ్ వచ్చేసరికి టెన్ రూపీస్ పడింది కాస్ట్ హవెవర్ ఫైవ్ బల్బ్స్ వర్ ఫ్యూజ్డ్ అండ్ పుట్ దే ఇన్ టు స్క్రాప్ సో ఫైవ్ బల్బ్స్ వచ్చేసరికి దాంట్లో ఫ్యూజ్ పోయాయి సో పడేశాడు సో రిమైనింగ్ బల్బ్స్ ఓకే సో టూ హండ్రెడ్ బల్బ్స్ కొన్నాడు దాంట్లో ఫైవ్ అనేది వర్క్ అవ్వలేదు పడేశాడు మిగిలిన ఎన్ని ఉంటాయి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బల్బ్స్ ఉంటాయి ఓకే ద రిమైనింగ్ వర్ సోల్డ్ లేట్ ట్వెల్వ్ రూపీస్ ఈచ్ సో నెక్స్ట్ ఉన్న మిగిలిన వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బల్బ్స్ని ట్వెల్వ్ రూపీస్కి అతను సోల్డ్ చేసుకున్నాడు ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే అతనికి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో దీనికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో ఫస్ట్ మీరు ఒక పెన్ను కొనుక్కున్నారు ఈ పెన్ ఫైవ్ రూపీస్ కాస్ట్ పడింది నెక్స్ట్ మీ ఫ్రెండ్ వచ్చేసరికి ఏ ఈ పెన్ను బాగుంది నాకు కూడా ఇచ్చేవా నేను సిక్స్ రూపీస్ ఇస్తాను అనగానే సేమ్ పెన్ను మీరు ఏం చేశారంటే సిక్స్ రూపీస్కి మీ ఫ్రెండ్కి సోల్డ్ చేశారు సో ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇదేమో మీరు కొన్నది ఫైవ్ రూపీస్కి సెల్లింగ్ ప్రైజ్ ఓకే మీరు అమ్మిన దాన్ని సెల్లింగ్ ప్రైజ్ అంటారు సో ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చింది ఎంత వచ్చింది వన్ రూపీ వచ్చింది అంటే మీరు కొని దానికంటే మీరు ఎక్కువకి అమ్మారు ఓకేనా కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే తక్కువగా కొనుక్కొని ఎక్కువకి అమ్మారు ఓకే సో ఇది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి కాస్ట్ ప్రైస్ కంటే అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది ఓకే సపోజ్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి సెల్లింగ్ ప్రైస్ కంటే అంటే మీరు అమ్మిన దానికంటే మీరు కొన్నది ఎక్కువ పెట్టి కొనుక్కొని అంటే పెన్నును ఫైవ్ రూపీస్ కొనుక్కొని ఫోర్ రూపీస్కి మీ ఫ్రెండ్స్కి అనుకోండి వన్ రూపీ అనేది మీకు లాస్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసరికి లాస్ అవుతుంది అంటే ఎక్కువకి కొనుక్కొని మీరు తక్కువ కాస్ట్కి అమ్మితే లాస్ వస్తుంది ఓకే సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం సెవెంత్ వన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్

దట్ ఈక్వల్ టు టూ థౌజండ్ రూపీస్ పెట్టి అతను టోటల్గా టూ హండ్రెడ్ బల్బ్స్ అనేవి కొనుక్కున్నాడు దీంట్లో ఫైవ్ బల్బ్స్ అనేవి ఫన్ చేయట్లేదు ఫ్యూజ్ పోయాయి అని చెప్పారు కదా సో నెక్స్ట్ అది రాసుకోండి ఈ ఫైవ్ బల్బ్స్ ఆర్ ఫ్యూజ్డ్ ఈ ఫైవ్ బల్బ్స్ ఆర్ ఫ్యూజ్డ్ దెన్ రిమైనింగ్ ఆర్ దెన్ రిమైనింగ్ ఆర్ థర్టీ ఈక్వల్ టు సో ఫైవ్ బల్బ్స్ అనేవి ఫ్యూజ్ పోయాయి అని చెప్పారు మిగిలినవి ఎన్ని ఉంటాయి టోటల్గా అతను ఉన్నది టూ హండ్రెడ్ దాంట్లో ఫైవ్ బల్బ్స్ ఫ్యూజ్ పోతే సో టూ హండ్రెడ్ మైనస్ ఫైవ్ అంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బల్బ్స్ అనేవి వర్కింగ్లో ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు వీటిని ఈ మిగిలిన వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బల్బ్స్ని అతను ఈచ్ బల్బ్ని ట్వెల్వ్ రూపీస్కి మళ్ళీ సోల్డ్ చేసుకున్నాడు నెక్స్ట్ అది రాసేసుకోండి హెయిర్ ఫోర్

ఓకే సో టోటల్గా అతను టూ హండ్రెడ్ బల్బ్స్ కొనుక్కున్నాడు సో కొనుక్కున్నది అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ అయింది సో ఈచ్ బల్బ్ ట్వెల్వ్ రూపీస్ కమ్మేసి వర్కింగ్లో ఉన్న ఈచ్ ని ట్వెల్వ్ రూపీస్ కమ్మేస్తే అతనికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనేది వచ్చాయి ఇది సెల్లింగ్ ప్రైస్ ఓకే సో చూడండి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత కమ్మాడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సో అతని ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అతను తక్కువ కొనుక్కొని ఎక్కువ కమ్ముకున్నాడు ఓకే సో ప్రాఫిట్ వస్తుంది ఓకేనా సో మీరు ఫైవ్ రూపీస్ పెన్ను కొనుక్కొని పెన్ ఒక ఫైవ్ రూపీస్ కొనుక్కొని సిక్స్ రూపీస్కి వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే మీకు వన్ రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది సో మీరు కొనుక్కున్న దానికి అంటే కాస్ట్ ప్రైజ్ మీరు కొన్నదానికంటే సెల్లింగ్ ప్రైస్ మీరు ఎక్కువకి అమ్మారు అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైజ్ మీద సో ప్రాఫిట్ వస్తుంది ఓకే సో ప్రాఫిట్ ఎన్ని రూపీస్ వచ్చింది అనేది చూద్దాము ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎక్కువకి అమ్మారు కదా సో ఎక్కువ అమ్మిన దాంట్లో నుంచి అతను కొన్న దాన్ని సప్రాక్షన్ చేయాలి ఇది ప్రాఫిట్ ఓన్లీ ప్రాఫిట్ కి ఫార్ములా ప్రాఫిట్ కి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ వేయాలి ఓకే సో ఫస్ట్ మనం ప్రాఫిట్ ఎన్ని రూపీస్ వచ్చింది అని చూ చూస్తున్నాము సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ దాట్ ఈక్వల్ టు సట్రాక్షన్ చేస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వస్తుంది ఓకే సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ చూద్దాం ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఎన్ని రూపీస్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్ మీకు లాస్ కూడా సేమ్ ఉంటుంది లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్ మీకు డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది నెక్స్ట్ మీకు ఎయిత్ ప్రాబ్లంలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్మ్లాస్ కూడా దట్ ఈక్వల్ టు సో ప్రాఫిట్ ఎన్ని రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు టూ థౌజండ్ రూపీస్ కొన్నాడు ఓకే సో క్యాన్సిల్ అవుతాయి కదా క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ టూ సెవెన్స్ ఫోర్టీన్ టూ వన్స్ జీరో జీరో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటూ హండ్రెడ్ కూడా ఉంటుంది సో హండ్రెడ్ రాసుకోండి ఓకే సో హండ్రెడ్ హండ్రెడ్ కూడా క్యాన్సిల్ సో మీకు ఏముంది ఓన్లీ సెవెంటీన్ ఉంది సో ఇది పర్సంటేజ్ కాబట్టి సెవెంటీన్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కదా సో పర్సంటేజ్ అనేది పెట్టాలి ఓకే సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సెవెంటీన్ పర్సంటేజ్ ఓకే సో దాట్స్ ఇట్ సో ఈ ప్రాబ్లమ్తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మీకు నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం ఒకటి ఒక వీడియో ఉంటుంది సో ఒకసారి చెక్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్